చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారండి ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పూర్వము కృష్ణాపురం అనే గ్రామము అడవికి సమీపంలో ఉండేది ఆ అడవిలో అనేక క్రోరమృగములు సంచరించేవి అవి ఒక్కొక్కసారి గ్రామంలో ప్రవేశించి తగు నష్టం కలిగించేవి ఆ గ్రామంలో విష్ణుశర్మ అనే విప్రుడు కలడు విష్ణు శర్మ కొంతమంది శిష్యులను చేర్చుకుని విద్య నేర్పుతూ ఉండేవాడు ఆయన వద్ద ఉన్న శిష్యుల ప్రవర్తనకి విసిగిన విష్ణు శర్మ వారిని అడవిలోనికి పొమ్మని కఠినంగా చెప్పాడు ఆ శిష్యులు గురువుగారి ఆగ్రహంకు భీతి చెంది అడవిలోనికి ప్రవేశించారు అక్కడ లభించిన కందమూలాలను భుజించి అనంతరం ఓ చెట్టు సమీపంన విశ్రమించేవారు ఆ చెట్టుపై గల భూతాల జంట వీరిని చూసి ఆనందించినవి మొదటి భూతము ఒక శిష్యుల్లో ప్రవేశించి పక్కన గల ఇంకో శిష్యునితో నేను రాముడును ఒరే నీవు భరుతుడువు నీవు నా పాదరక్షలను శిరమున ధరింపమని చెప్పెను అతను అదే విధంగా చేశాడు మరో శిష్యుని పిలిచి ఒరే నీవు లక్ష్మణుడువు విల్లు తీసుకురమ్ము అని చెప్పగా చేతుల్లో ఏమీ లేకుండగానే విల్లు ఇచ్చినట్లు నటించెను మరో శిష్యుని పిలిచి నీవు రాక్షసుడైన రావణ్ణివి నిన్ను సంహరించదును అని వెంటపడెను ఇంతలో మరో శిష్యుడు అడ్డురాగా విభీషణ రావణుడు పారిపోచున్నాడు సుగ్రీవుని పంపుము అతన్ని బంధించి నా ముందు నిలుపుము అని చెప్పను అనేక విధముల అల్లరి చేయుచున్న శిష్యులను చూసి అడవి జంతువులు అడవిలోనికి పోయినవి కొంతసేపటికి అలసట వలన ఆయాసం వచ్చి ఆకలి వేసింది గురువుగారైన విష్ణుశర్మ శిష్యులను కోపడినందుకు పశ్చాత్తాపం కలిగి గ్రామంలోని ప్రజల్లో కొందరిని అడవిలోనికి పంపారు వారు వచ్చే సమయంలో రెండో భూతము ఒక వ్యక్తిలో ప్రవేశించి చేష్టలు చేయుచుండెను అది చూసిన గ్రామ ప్రజలు విష్ణు శర్మ వద్దకు వెళ్ళి వివరించారు ఆయన దైవభత్తి పరాయణుడు తపశ్శక్తి సంపన్నుడు కావటం వలన విషయం గ్రహించి వారి వెంట బయలుదేరారు ఆ సమయంలో వారు చేయు పనులు చూసిన వారిపై మంత్రజలము జల్లగా వారిలో ఇద్దరిని ఆవరించిన భూతములు వారిని వదిలివేసి శర్మతో ఓ మహానుభావ మమ్మల్ని కరుణించు మాకు ఈ భూతముల ఆకారం నుంచి విముక్తి ప్రసాదింపమని కోరారు ఓ భూతములారా మీరెందువలన ఈ భూతములుగా మారితిరో మీ చరిత్ర వివరింపమని అడిగారు విష్ణు శర్మ అందులకు మొదటి భూతము నేను ఈ భూతం కావడానికి పూర్వము ఉన్నత వంశంలో జన్మించిందిని తల్లిదండ్రులు గారాభంచే ఆస్తుభాస్తులు కలిగి ఉండి అందరికీ పేర్లు పెట్టుచు గేలి చేసేవాడిని ఈ రెండవ భూతము కొంతకాలంకు నాకు మిత్రుడిగా చేరాడు ఇరువురుము కలిసి ధనమధము చేత కండకావరంచే అందరినీ ఏడిపించేవారుము తల్లిదండ్రులు ఎంత మందలించినా లెక్క చేయలేదు మమ్మల్ని చూసి అందరూ భయపడేవారని మేం భావించేవాళ్ళం కానీ అందరూ మమ్మల్ని అసహించుకునేవారు కొంతకాలం గడిచిన పిమ్మట జూదము మద్యపానము మాంసభక్షణ చేయుచు స్త్రీలను ఏడిపించుచు పైచాచిక ఆనందం అనుభవించుచుండగా గ్రామ ప్రజలు ఆ గ్రామం ఖాళీ చేసి వెళ్ళిపోయారు మరి కొంతకాలం గడిచింది అక్కడికి ఓ ఋషి పుంగవుడు వచ్చాడు ఆయన ఆ గ్రామము శూన్యంగా ఉండడం గమనించి తన దివ్య దృష్టితో విషయం గ్రహించి బయలుదేరుతుండగా ఆయన చూసి నేను నేను రాముడిని నీవు భరతుడు వినా పాదరక్షలు శిరసన ధనింపమని వ్యంగ్యంగా అంటిని అందులకు ఆయన మీరు అడవిలో భూతములై ఉండిపోమ్మని శపించారు మాకు భూతముల ఆకారం వచ్చిన తరువాత మేము భయపడి స్వామి కరుణింపండి అని కోరాము కానీ చేసిన కర్మఫలము అనుభవింపవలను మీరు మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం చెందిన పిదప మాత్రమే మీకు విముక్తి కలుగుతుంది అని చెప్పారు మేము ఇరువురము మీ శిష్యులను చూసి ఆనందించి వారితో కొంచెంసేపు ఏడిపించాము మేము ఈ రూపం ధరించి చాలా కాలమైంది మేము అనేక పాపకృత్యాలు చేశాము మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం కలిగి ఉన్నాము మమ్మల్ని కరుణించమని ప్రార్థించాయి అందులకు ఆయన మీరు వదిలిన గ్రామముకు వెళ్ళిన అచ్చడికి నేను శిష్యులతో వచ్చేదను ఒక సంవత్సరం పాటు పురాణాలు చెప్పెదను వాటిని శ్రద్ధగా విని భగవంతుని ప్రార్థన చేయండి అని చెప్పాను ఆ ప్రకారంగా చేసిన పిమ్మట వారికి శ్యామ కలిగినది ఆ భూతముల వలన శిష్యులు కూడా శ్రద్ధగా నేర్చుకుని పండితులైరి ఆ గ్రామంలో ప్రజలు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు కృష్ణాపురము సిరి సంపదలతో విలసిల్లింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్